సహకారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సీడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్ నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. మానసిక సమస్య అయినా సరే డాక్టర్ గారు కాల్ చేసి తెలియజేర్చారు. అది ఈ వారం చర్చించబోయే అంశం లవ్ సైకాలజీ. అంటే మనస్తత్వం ఆ టైంలో ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ వయసులో ప్రేమ అనేది ఎలా కలుగుతుంది, మరి ఎలాంటి డీటెయిల్స్ మరి మీకు కావాలి అనుకుంటున్నా, మరి మీరు ఏమైనా సమస్యలు ఫేస్ చేస్తున్నా మరి లైవ్ షోకి కాల్ చేసి అది తెలుసుకోవచ్చు. మరి మీరు డైల్ చేయాల్సిన మా నెంబర్ 0891-64-6825. కాల్ చేస్తారు కానీ సిగ్నల్ కొంచెం కరెక్ట్ గా లేదు. సిగ్నల్ కరెక్ట్ గా ఉన్న ప్లేస్ కి వచ్చి మరి డైల్ చేసినట్లయితే మీకు సమస్యను పూర్తిగా లైవ్ షోలో డాక్టర్ గారికి తెలియజేయచ్చు. లైవ్ షోలో మీరు మాట్లాడాలి అనుకుంటే మరి డైల్ చేయాల్సిన మా నెంబర్ 0891-64-6825 నెంబర్ డైల్ చేయండి. అలాగే లైన్ కలవని వాళ్ళు మరి అపాయింట్మెంట్ తీసుకోండి. మరి మీకు సమస్యను పర్సనల్ గా డాక్టర్ గారు కలిసి తెలియజేయాలనుకుంటే మరి అపాయింట్మెంట్ కోసం కాంటాక్ట్ నెంబర్ 9246-27004 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సార్ అంటే ఇప్పుడు లవ్ సైకాలజీ అనేది టాపిక్ మనం మీరు చర్చిస్తున్నాం, అసలు మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది, అసలు ఏ వయసులో కలిగేది ప్రేమ అంటే? యాక్చువల్ గా కౌన్సిలింగ్ 5 బుక్స్ రిలీజ్ చేశాను. కౌన్సిలింగ్ అండ్ కౌన్సిలింగ్ దాంట్లో లవ్ అండ్ సంబంధించిన సైకాలజీ మీద ఒక బుక్, ఫోర్త్ బుక్ అయితే లవ్ సైకాలజీ అనమాట. లవ్ సైకాలజీ ఎలా ఉంటుందండి, బేసిక్ గా లవ్ వల్ల అసలు ఎవరికి జబ్బులు రావు. నిజం చెప్పాలంటే లవ్ వల్ల చాలా కంఫర్ట్ గా సెక్యూర్ గా ఫీల్ అవుతారు. మందు కొట్టినప్పుడు రైట్. హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే, ఏజ్ రండి బీటెక్. యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ లోకి వచ్చేటప్పటికి తెలియకుండానే కొంత ప్రాబ్లం ఉంటుందండి, ఆ పరిస్థితులకు అడ్జస్ట్ అవ్వాలి. రెండోది ఫోకసింగ్ అంటాం కదా. హలో, ఫోకసింగ్ అనేది కొంచెం తగ్గుతుందండి యూజువల్ గా. అందుచేత మనకి తెలియకుండా కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ వస్తే ఇతర విషయాలు గుర్తున్నాయి, ఇది గుర్తు లేకపోవడానికి కారణం ఏంటంటే ఇతర విషయాలకు ఏమి ఎగ్జామ్ పెట్టరండి.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది, ప్రోగ్రామ్ చూసి మీకు ఎగ్జామ్ పెడితే ఇన్ని మార్కులు వస్తాయి, దానికి ఐఏఎస్లను గ్రూప్లను కలుపుతాం అన్నారనుకోండి, ఇవి కూడా మర్చిపోతారు. సో ఎక్కడ మనకు గుర్తుపెట్టుకోవాలంటే రికలెక్షన్ అంటారు, రిట్రీవ్, రికాల్, రికలెక్షన్ మూడు ఉంటాయి. ఎవరినో చూసినట్టు ఎక్కడో చూసినట్టుందే అనిపిస్తుంది, రిట్రీవ్ అంటాం అనమాట. తర్వాత రికాల్ గుర్తు తెచ్చుకుంటాం, ఫైనల్గా రికలెక్షన్ ఎస్ వాడు పలానా వాడని. ఇలాగే ప్రతి దాంట్లో కూడా ఈ పర్టికులర్ మెమరీ అనేది రికలెక్షన్ అనేది బ్రెయిన్లో రిజిస్ట్రీని బట్టి ఉంటుంది. అది ఎంత బాగా రిజిస్టర్ అయితే అంత బాగా రికలెక్ట్ అవుతుంది. రికలెక్ట్ కాకుండా చేసి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అండి, ఈ స్ట్రెస్ యాంగ్జైటీ అనే ఫిల్టర్ తీసేస్తే లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది. సో అతనికి ఫియర్, యాంగ్జైటీ, స్ట్రెస్ అనేవి ఎలిమినేట్ చేయడం కోసం మీరు బాబుని తీసుకురండి, తీసుకొస్తే ఆల్రెడీ ఇఫ్ నాట్ రెగ్యులర్గా ప్రయాణమా చేయించడం కానీ మెమరీకి సంబంధించిన చిన్న చిన్న పజిల్స్ లాంటివి చేసినా సరే మైండ్కి ఒక జిమ్ అని పెట్టదు, మెంటల్ జిమ్. సో ఈరోజు వీలైతే తీసుకురండి ఈవినింగ్ అండి. రైట్, నమస్తే. చాలా మంది బయట విషయాలన్నీ గుర్తుంటాయి, ఇది గుర్తుండడానికి కూడా బయట విషయాల్లో ఎవరు ప్రెజర్ పెట్టరు అని చేత బిజినెస్ సినిమా సినిమా గురించి చెప్తారు, దూకుడు సినిమా గురించి చెప్తారు, బాడీగార్డ్ గురించి చెప్తారు. బాడీగార్డ్ సినిమా చూసి నువ్వు ఎగ్జామ్ పెడుతున్నావు, నువ్వు పాస్ కాకపోతే నీవు నీకు జీడీలోకి ఎలా కావు అని అన్నారంటే ఇమీడియట్గా ప్రతి విషయం మర్చిపోతారు. ఎక్కడ ప్రెజర్ ఉందో అక్కడ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో చెప్పండి. నమస్తే మేడం, మీ పేరు చెప్పండి. ఓకే అండి, డాక్టర్ గారు మాట్లాడండి. క్రాంతి శాంత. హలో చెప్పమ్మా. మేడం చెప్పమ్మా. ఓకే ఓకే. క్రాంతి పేరు పెట్టుకుని భయపడకూడదమ్మా. క్రాంతి పేరు పెట్టుకుని వాళ్ళు భయపడకూడదు. మీరు బయటకు రండి మ్యాడమ్, మీరు మీరు ఫోన్ బయటకు వెళ్ళండి, కొంచెం టీవీ దూరంగా కూడా వచ్చి మాట్లాడండి. క్రాంతి గారు. రైట్ రైట్. క్రాంతి అని పేరు పెట్టుకున్న వాళ్ళు భయపడకూడదు. హలో క్రాంతి గారు, మా మీకున్న ప్రాబ్లం పూర్తి చెప్పండి. భయం చెప్పండి. మీరేం చదువుకున్నారండి? ఇప్పుడు ప్రెసెంట్ హౌస్ వైఫ్? ఏజ్ ఎంత అండి ఇప్పుడు? చిన్న వయసే కదా, యాక్చువల్ గా భయం చిన్నప్పటి నుంచి ఉంది, ఈ మధ్య స్టార్ట్ అయింది మ్యారేజ్ అయ్యాక. చిన్నప్పటి నుంచి ఉంటే మీ పేరెంట్స్ క్రాంతి అని పెట్టారు కానీ మంచి పిల్లిలా కాకుండా పుల్లిలా పెంచాలి వాళ్ళు. అంటే మేము పిల్లిలా కాకుండా పుల్లిలా పెంచాలి మిమ్మల్ని. అంటే పేరెంటింగ్లో వాళ్ళ కూడా చిన్నప్పుడు అంటే మన గారాబం చేసిన బుద్ధి చేసిన వద్దు రోడ్డు దాటద్దు, అయ్యో వెహికల్స్ వచ్చేస్తే, ఇలాగ ఎవరైనా పేరెంట్స్ మన మీద రైట్. ఓకే ఓకే, రండి అమ్మా, రండి రండి, మీరు పెట్టేసేయండి, నేను చెప్తాను మీకు సిగ్నల్. 1 వీక్ లో తగ్గిపోతుందమ్మా మీకు, 1 వీక్ లో తగ్గి మీరు చీకటంటే భయాన్ని నిక్టోఫోబియా అంటారు, నిక్టోఫోబియా చీకటంటే భయాన్ని, రక్తం అంటే భయాన్ని ఎమటోఫోబియా అంటారు. భయం అంటేనే భయం వేస్తే తెనాల్లో కమలాసం లాగా ఫోబోఫోబియా అంటారు. ప్రాబ్లం లేదమ్మా, 1 వీక్ డెంటర్స్ లో యూల్ బి ఆల్ రైట్. సీతం గారు మా నెంబర్ నోట్ చేసుకోండి. వైజాగ్ హైదరాబాద్ రెండు చోట్ల ఉన్నాయమ్మా, నంబర్ నోట్ చేసుకోండి. 9294 66 27 00. రైట్ రైట్, రండి ఈవినింగ్ రండి, రండి రండి. ఓకే నమస్తే. నమస్తే. యూజువల్గా ఏంటంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే మన మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది, రోడ్డు దాటొద్దురా వెహికల్స్ వచ్చి గుద్దేస్తాయి, మెట్లు ఎక్కద్దురా జారిపోతావు, సముద్రం దగ్గరకు అలాగే మునిగిపోతావు, అంటే ఎవ్రీథింగ్ ఏం చేస్తారంటే అది వాళ్ళు తప్పు కదా, ఐ ప్రొటెక్షన్ అనమాట మనకు బ్రహ్మాండంగా అమ్మమ్మ సబ్బులాగా చర్మం ఇలాగ ప్రొటెక్ట్ చేస్తారు. ఓవర్ ప్రొటెక్షన్ అనేది వ్యక్తిత్వ వికాసానికి పెద్ద అడ్డంకి అనమాట. అది లవ్లీగా పెంచిన వాళ్ళు దాన్ని బ్రేక్ తీసుకురావడమే, కంఫర్ట్ జోన్ నుంచి బ్రేక్ తీసుకురావడమే అసెప్టివ్నెస్ అంటే. అప్పుడు లైఫ్ లో ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండడం మొదలు పెడతాం. రైట్. హలో హలో
నమస్తే అండి, మీ పేరు? నా పేరు సరోజ అండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. సరోజ గారు చెప్పండి. సరోజ గారు హలో, చెప్పండి. హలో హలో, సరోజ గారు చెప్పండి. నమస్తే, చెప్పండి అమ్మా. ఓకే ఓకే, అయినప్పటికీ గుర్తుండటం లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుందమ్మా. ఎనాలిసిస్ చేస్తారు కానీ మనం చెప్పలేము అది. అంటే వేరే, అంటే మీకు 9 మంత్స్ నిండాక పాప పుట్టిందా? పుట్టిన వెంటనే ఏడ్చిందమ్మా? పుట్టిన వెంటనే ఏడ్చిందా, కొట్టి ఏడిపించారా? నార్మల్ డెలివరీ, 4 సిప్స్ కానీ సిజేరియన్ కానీ? రైట్, ఇదిసారి ఓకే. మీ బాబు పాప యొక్క నోట్బుక్ లో, రిటర్న్ నోట్బుక్ లోని ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుని రండి అమ్మా ఒకసారి. రైట్ ఓకే, నమస్తే. ఇటు ఇటువంటి ప్రాబ్లమ్స్, పిల్లల ప్రాబ్లమ్స్ ఆ టీనేజ్ లో ముఖ్యంగా ఈ 6th, 7th, 8th, 9th లో చాలా ఎక్కువగా ఉంటాయి. అంతకుముందు బాగా చదివాడు అండి, ఇప్పుడు చదవాలి. సో ఇవన్నీ డెవలప్మెంటల్ ఆస్పెక్ట్ లో జరుగుతాయి కాబట్టి మనం అనాలిసిస్ చేయాలి. రైటింగ్ అనాలిసిస్, ప్రోగ్రెస్ రిపోర్ట్. ప్రోగ్రెస్ రిపోర్ట్ వెనక సైడ్ టీచర్లు రాస్తుంటారు, వర్క్ కార్డుని కానీ ఆర్ సంథింగ్ డిస్ట్రాక్టింగ్ అని కానీ. ఈ ఈ ఫీడ్బ్యాక్ అంతా కూడా అనాలిసిస్కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు రాసే ఇది అంటే వాళ్ళు క్లియర్గా అబ్జర్వ్ చేసింది మనం 5 నిమిషాలు అబ్జర్వ్ చేయం కాబట్టి, లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేసిన ఏదైతే ఉందో దాన్ని బట్టి మనకు ఫాస్ట్గా ఆ కేసుని మనం ఇచ్చేసుకోవచ్చు డయాగ్నోసిస్కి అనమాట. సార్ హలో 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 హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు పద్మజ అండి. చెప్పమ్మా పద్మజ. నాకు బాగా టెన్షన్ ఎక్కువ ఉంటుందండి, ఎవరైనా ఇంటికి బయటకి వెళ్ళి ఇంటికి రాకపోతే. అదే 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 ఓకే. మీకు ఏజ్ ఎంత అమ్మా ఇప్పుడు? 42 అండి. 42, పీరియడ్స్ అయిపోయినాయమ్మా? నాకు ఇష్టం అయింది. ఎంతకాలం అయిందండి అది అయ్యి? అదే అదే, దాని ఒకసారి ఏమవుతుందంటే ఓవరీస్ గానే తీసేస్తే కూడా చిన్న చిన్న విషయానికి టెన్షన్, చిన్న చిన్న విషయానికి భయం, చెమట పట్టేయడం, ఒళ్ళంతా ఆవిరి రాకడం, ఎవరు ఏదైనా అన్నా సరే మనకి కోపం గానీ, భయం గానీ, బాధ గానీ, దుఃఖం గానీ ఊరుకూరుకునే వచ్చేస్తాను. రెండు కులాలు ఓపెన్ చేసి వస్తాం మనం. అది అవి బాసా అనుకోవడం ఏంటంటే మీ గైనిక్ రిపోర్ట్ లో ఉంటుంది అమ్మా, ఓవరీస్ ఉంచారా తీసేసారా చూడండి. ఉంచారు అంటే ఈస్ట్రోజన్ లెవెల్ జనరల్గానే 30 ఇయర్స్ అయినప్పుడు కొంచెం కొంచెం తగ్గుతుంటే అది అది ఒక కాజం. రెండోది మీకు చిన్నప్పటి నుంచి నెగిటివ్ థింకింగ్ అలవాటు అయి ఉండాలి అంతే కదా. ఆ నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ మార్చుకోవాలంటే చాలా చిన్న పుస్తకాలు అమ్మా, చిన్నపిల్లలు కూడా అర్థమవుతాయి. మనసే ఒక పోల్తాడని బుక్ ఉంది నేను రాసింది, చాలా పుస్తకాలు ఉన్నాయి అవన్నీ అక్కర్లేదు. ఆ ఒక్క పుస్తకం కానీ వ్యక్తిత్వ వికాసం అని బుక్ ఉంది అది కానీ ఆ రెండింటిలో ఏదైనా చదవండి. నెగిటివ్ థింకింగ్స్ అన్ని పాజిటివ్ థింకింగ్ గా మారిపోతాయి మీకు. ఓకే అమ్మా, నమస్తే. నమస్తే అండి. మరి అలాగే మీరు బుక్స్ కోసం సంప్రదించవచ్చు, అలాగే మరి సార్ వాయిస్ కి చేసిన సిడీస్ కూడా లభిస్తుంటాయి, అలాగే హెర్బల్స్ ఉన్నాయి. మరి ఎటువంటి సమాచారంకైనా అలాగే మీకు స్క్రీన్ పైన మీకు చెప్పిన పుస్తకం కూడా, మరి సజెస్ట్ చేసిన పుస్తకం కూడా చూస్తా చూడొచ్చు. మీరు ఆ నంబర్ కి కాల్ చేసి మరి కాంటాక్ట్ అయ్యి మరి డైరెక్ట్ గా వెళ్ళి మీకు సజెస్ట్ చేసిన పుస్తకం తీసుకోవచ్చు. మరి కాంటాక్ట్ నెంబర్ 9244662700. ఇప్పుడు అదే అదే సిడీ కూడా ఉంటుంది, మనసు కొలతో బుక్కే కాదు సిడీ కూడా ఉంటుంది. పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్ అంటే వాళ్ళతో వాళ్ళు సాల్వ్ చేసుకున్నవన్నీ వాళ్ళే సాల్వ్ చేసుకుంటారు, అయినప్పటికీ తగ్గకపోతే మహిమన నేను ఉన్నాను. రైట్ ఓకే ఓకేనండి. మరి మీకు ఇలాగే తెలియజేయచ్చు, లైవ్ షోకి కాల్ చేసి మరి మీకున్న సమస్యలు డాక్టర్ గారికి మరి లైవ్ షోలో మాట్లాడాలనుకుంటే స్టిక్కర్ వేసేయండి 0891-6468-555 నెంబర్ డయల్ చేసి తెలియజేయండి. అలాగే లైన్ కలవని వాళ్ళు కూడా మరి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరి అపాయింట్మెంట్ నెంబర్ 9244662700. హలో 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 చెప్పండి. దగ్గు నేను దగ్గు సంబంధించిన ఆయన కాదండి, సైకాలజీ. చెప్పండి చెప్పండి. ఓకే ఓకే చెప్పండి. ఓకే ఓకే. రైట్ రైట్, అది మాదండి ఎగ్జైటి. ఎవరండి చెస్ట్ స్పెషలిస్ట్? చెప్పారండి గారా?
రైట్ రైట్ ఓకే. అంటే ఇప్పుడు యాంగ్జైటీ ఉండడం వల్ల కిడ్నీస్ పైన రెండు గ్రంథులు అంటారు, ఎడ్రినల్ గ్లాండ్ అని. దాంట్లో ఏసీటీహెచ్ అని ఒక హార్మోన్, ఎడినో కార్టికోట్రోఫిక్ హార్మోన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. దానివల్ల బీపీ పెరుగుతుంది, గుండె దడ వస్తుంది, చెస్ట్ పట్టేసినట్టు ఉంటుంది, నోరు డ్రై అయిపోతుంది, రిపీటెడ్ గా పాస్కి వెళ్ళాలనిపిస్తుంది, కళ్ళలో కలిపాడు చూసి మాట్లాడడం. దాంతోపాటు సెక్సువల్ గా కూడా ఎరెక్షన్స్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఇఫ్ నాట్ త్వరగా ప్రిమెచర్ ఎజ్యుకులేషన్ రావచ్చు. అంటే యాంగ్జైటీ ఇట్ హ్యాస్ 200 ఫేసెస్ అంటాం, 200 ముఖాల్లో ఏమో కొన్నా రావచ్చు. కానీ అది ఫిజికల్ ప్రాబ్లం అనుకున్న అందరూ అంత తలనొప్పి, కానీ ఫిజికల్ ప్రాబ్లం కాదు, ఇట్ ఇస్ సైకలాజికల్ డిజార్డర్. సో ఈ వాలెట్ మీరు రండి సాయంకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి రండి. తీసుకొని సంప్రదించవచ్చు. మా కాంటాక్ట్ నెంబర్ 9244662704. కాల్ నుంచి ఉందాం సార్. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు? శాంతి. ఓకే శాంతి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. శాంతి గారు క్రాంతి గారికి ఫోన్ చేశారు, చెప్పండి అమ్మా. రైట్ రైట్. వయసు ఎంత? 20. T20 మ్యాచ్లు ఎలాగుంటాయి అమ్మా, ఈ వయసులో ఎలాగుంటుంది ఏంటంటే చిన్న చిన్న విషయానికి ముఖం అర్థంలో చూసుకోవడం దగ్గర నుంచి ఎవరన్నా ఏదన్నా నా గురించి అనుకో, హైపర్ విజిలెన్స్ అంటారు. హైపర్ విజిలెన్స్ అంటే మీ ముఖంలో మీరు చూసుకోవచ్చు, అందరూ మీ గురించి ఏమన్నా అనుకుంటారో చూసుకోవచ్చు. నేను చాలా సెన్సిటివ్, చాలా సెన్సిటివ్ అంటాను కదా, ఆ సున్నితత్వం పోకపోతే సక్సెస్ రాదు మనకి. దానికి ఏమంటాం, దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, దాన్ని డీసెన్సిటైజేషన్ అంటాం. సున్నితత్వం స్పందించే గుణాన్ని తీసేస్తే స్పందన తగ్గుతుంది. సో ఎవరి మాట వినడు సీత ఎలా ఉన్నాడు ఎంత తప్పో, ప్రతిదానికి రెండు కొలలు తిప్పడం, టెన్షన్ పడిపోవడం, భయపడిపోవడం, అసలే బాగాలేనా, అందంగా లేనని ఫీల్ అవడం, ఇవన్నీ కూడా తప్పే. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండడమే ఎసెప్టివ్ ట్రైనింగ్ అండి. సో మీరు కూడా పాజిటివ్ థింకింగ్ పుస్తకాలు చదువుకోవచ్చు, అయినప్పటికీ తగ్గకపోతే ఒక 2 సీడీలు తీసుకోండి. డెఫినెట్గా ఒక 4-5 రోజుల్లో ఆ సెన్సిటివిటీ తగ్గి శాంతి కాదు క్రాంతిలా మారుతారు. ఓకేమ్మా? రైట్ రైట్, నైస్. ఈ సెన్సిటివ్ ఉండడం నాకు సిగ్గు ఎక్కువ, నాకు అసలు మా మాట ఎక్కువ, నేను చాలా సెన్సిటివ్ అండి. ఇదేంటి, అవేవి గొప్ప క్వాలిటీస్ కాదు. అది అతిగా స్పందించడం అనేది గొప్ప క్వాలిటీ కాదు, మా మాట ఉండేది కూడా గొప్ప క్వాలిటీ కాదు. ఈ గొప్పగా నాకు చిన్న విషయం కోపం వచ్చేస్తుందండి, అతను గొప్ప నేను అయ్యే చేశానండి అన్నంత గొప్పగా చెప్తుంటారు. నాకు చాలా సిగ్గు ఎక్కువ అండి, సిగ్గు ఎక్కువ. మా మాట అక్కడ ఎప్పుడో మా మాట పోతే అన్ని పోతాయి. ఇవన్నీ కూడా బిహేవియర్ మాడిఫికేషన్ ప్రాబ్లమ్స్ అండి. అనసెప్టివ్ పర్సనాలిటీ అంటాం, దీనే ఇన్హిబిటేటరీ పర్సనాలిటీ అండి. ఇన్హిబిషన్స్ అంటే కొన్ని బలాలు మన మీద పనిచేస్తున్నాయి, వాటిని తీసేస్తే ఎగ్జైటేటరీ పర్సనాలిటీ, నువ్వు ఎలా ఉండాలో అలా అనమాట. శాంతి నుంచి క్రాంతి వస్తుంది, లేకపోతే జీవితం భ్రాంతి అవుతుంది. శాంతి గారు మరి మీ గురించి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు, మరి మీకున్న ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కూడా. సమస్యను తెలియజేయచ్చు, అలాగే కాల్ చేసినప్పుడు మరి డాక్టర్ గారు చెప్తున్న ప్రతి విషయాన్ని మరి మీరు వినాలి కాబట్టి కొంచెం టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, అలాగే మా సిగ్నల్ కూడా కరెక్ట్ గా ఉన్న ప్లేస్ కి వచ్చి డయల్ చేసినట్లయితే మీ సమస్యను క్లియర్ గా తెలియజేయచ్చు. కాలర్ సార్ హలో 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 చెప్పమ్మా. హలో నమస్తే అండి, మీ పేరు? రైట్ రైట్, రవికిరణ్. చెప్పమ్మా. నమస్తే అమ్మా, చెప్పు. చేయండి, ఎందుకంటే ఒకసారి ఎవరో సెలవులు ఉండొచ్చు, లేదంటే ఫోన్లు ఎక్కడైనా పెట్టేసి పేషెంట్ తోటి బిజీగా ఉండొచ్చు. రైట్ రైట్, అది చెప్పండి. అది ఇప్పుడు నేను రాసిన బిహేవియర్ మోడిఫికేషన్ బుక్ చూడండి, ఇవన్నీ కూడా అనసెప్టివ్ పర్సనాలిటీ కింద వస్తుందండి. అంటే మీరు డోంట్ సేస్ వెన్ యూ వాంట్ టు సే నో అనే బుక్ కూడా ఉంటుంది. డోంట్ సేస్ వెన్ యూ వాంట్ టు సే నో, మీ మనసులో నో అనేది ఉంది. మనం ఏమంటున్నాం,
ఇస్తాను వేస్తున్నాం, ఎవరైనా 1000 రూపాయలు అడిగారు మన దగ్గర డబ్బులు లేవు, అయినప్పుడు అప్పు చేసి మరీ ఇచ్చేస్తాం. అంటే యాక్చువల్గా అలా సెన్సిటివ్గా ఉండడం అనేది ఎప్పుడైనా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు సెన్సిటివ్గా ఉండడం అనేది సమాజంలో వ్యక్తిగా ఒక బాధ్యత అవసరం కూడా. బట్ అది అతి అది అతి అయితే ఏమవుతుందంటే మన పనులు మనం చేసుకోలేం. చెప్పండి. అదే నాకు అర్థమైంది, మీరు మీరు సెన్సిటివ్ ఉండకపోతే ఎవరికి హెల్ప్ చేయలేం, కానీ ఏంటంటే అది మన హెల్ప్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు సెన్సిటివ్గా ఉండాలి. ఆర్ అన్ని కూడా ఆర్థికంగా చేయక్కర్లేదండి. ఆర్థికం అంటే మాట సాయం. ఇప్పుడు నేను చెప్పేది కూడా కమ్యూనికేషన్ కానీ మోటివేషన్ కూడా మాట సాయమే. అంచేత అందరికీ మనం ఉద్ధరించలేం. ఇప్పుడు భారతదేశ ప్రధానమంత్రి కూడా బ్రేక్ అవుతుందండి, మీరు పని చేయండి, మా క్లినిక్ నెంబర్ ఫోన్ చేసి రండి. రైట్ రైట్ ఓకే ఓకే నమస్తే. దీనికి బిఆర్ మోడకృష్ణ 1, 2, 3 అని 3 CDలు ఉన్నాయి. ఇటువంటి ఇది నుంచి చాలా మంది ఏంటంటే అయ్యప్ప వాడు ఏమన్నా అనుకుంటాడేమో, రక్తంతో రాసిచ్చాడు అంచేత ఐ లవ్ యు అన్నాను. 1 డే పాటు నా కోసం భోజనం మానేసి వర్షంలో కూర్చున్నాడండి, జాలేసేసిందండి వాడు. వీడు వాడు అంటాం మళ్ళీ ఇంకా గొప్ప. పొద్దున నాకు ఐ లవ్ యు చెప్పాడండి, రాత్రి గుడ్ నైట్ చెప్పాడు, పొద్దున గుడ్ మార్నింగ్ చెప్పాడండి నా కోసం అలాగే. అంటే నా కోసం 1 డే 2 డేస్ ఇలా వెయిట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది లవ్ అనుకుంటారు. ఇట్స్ నాట్ లవ్. మరి అమ్మా నాన్న 25 ఏళ్ళ నుంచి పెంచి చేస్తున్నారే వాళ్ళు. అంచేత కాల్ చూద్దాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో హలో మీ పేరు చెప్పండి. ఓకే శివకుమార్ గారు చెప్పండి. శివకుమార్ గారు ఏం లేదండి, అటాక్ రావడానికి కారణం స్ట్రెస్ అండి, యాంగ్జైటీ. రెండోది స్మోకింగ్, డ్రింకింగ్, స్పైసీ ఫుడ్స్. అలా కాదు చిత్రం కారణాలు ఇవి. వీటిలో ఏ కారణం ఉందో చూసుకోండి. స్ట్రెస్ ఉంటే రిలాక్స్ అవ్వండి, మంచి మ్యూజిక్ వినండి. విష్ణు మీరు హిందువులు అయితే విష్ణు సహస్రనామం వినండి, క్రిస్టియన్స్ అయితే మీకు జీసస్ క్రైస్ట్ సువార్త సంబంధించిన ఏమైనా వినండి, మహమ్మద్ ప్రవక్త సంబంధించినది ముస్లింస్ అది వినండి. మంచి మ్యూజిక్ అంతేగాని ఒలంబి తెక్కరే అటువంటి వద్దు. మెలోడియస్ గా, రిలాక్స్డ్ గా లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ, ఇఫ్ నాట్ ఎనీ బ్యూటిఫుల్ మ్యూజిక్స్ ఉన్నాయి చాలా. రవిశంకర్ సితార్ కానీ, హరిప్రసాద్ చౌరస ఫ్లూట్ కానీ, నవ్వని హీర్ అని రజనీ షోస్ సంబంధించినవి మంచి మ్యూజిక్స్ ఉన్నాయి. హరిప్రసాద్ చౌరస ఇవి ఏమైనా సరే మీరు 15-20 మినిట్స్ రోజు విన్నారంటే మ్యూజిక్ ఇట్స్ హీల్స్ అండి. ఎండార్ఫిన్స్ అనే కెమికల్స్ రిలీజ్ అవుతాయి, ప్రేమలో పడ్డా సరే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. అంతేతే ఆకలి ఉండదు, దప్పికుండదు, నిద్ర పట్టదు. పొద్దు నుంచి సాయంకాలం వరకు రామకృష్ణ బీచ్ లో సరే వీళ్ళకి ఎప్పుడు నొప్పి వస్తుందా? అదే అమ్మా నాన్న చిన్న పని చెప్తే ఒళ్ళంతా నొప్పులే. కాబట్టి ఏంటంటే ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయండి. లవ్, నవ్వు, బాగా నవ్వండి, హ్యాపీగా ఉండండి, స్మైల్, హాయిగా హ్యాపీగా నవ్వడం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. తలనొప్పి 5 రూపాయలు తగ్గకపోతే మై ఉన్నా నేను ఉన్నాను రండి. ఓకేనా? డిసప్పాయింట్ అవ్వండి అనడం కోసం. నేను ఎక్కువ క్యాంప్స్ కి వెళ్తాను, ఆ విషయం మీరు గమనించాలి. ఎందుకంటే నేను ఢిల్లీ, కోయంబత్తూర్, ఊటీ ఇలా రకరకాల ప్లేస్ లో ట్రైనింగ్ ఇవ్వడానికి, టీచ్ చేయడానికి వెళ్ళిపోతుంటాను. కాబట్టి నేను ఉన్నానో లేదో తెలుసుకుని రావడం అనేది ఉత్తమం. అలాగే అడ్రస్ వచ్చి అల్లూరు సీతారామరాజు స్టాట్యూ సీతంధార మా దగ్గరలో. అలాగే కాంటాక్ట్ నెంబర్ మాత్రం వెళ్ళే ముందు మా సార్ చెప్పినట్లు మా సార్ కోసం ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. హలో 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 మేడం నమస్తే అండి, మీ పేరు? నమస్తే, చెప్పండి. అప్పుడు మీ గురించి చెప్పాను గాయత్రి మంత్రం వినమని. చెప్పండి. ఓకే, స్టెప్ మదర్ ఉన్నారమ్మా? రైట్ రైట్. ఏం పని లేదు, ఫ్రీ ఉండండి. నేను నేను మీకేం పుల్లలే గారమ్మా, మీరు జస్ట్ రిలాక్స్డ్గా ఉండండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడేట్టుగా ఫీల్ అవ్వండి అంతే, మదర్లీ అఫెక్షన్తో. రైట్ చెప్పండి. ఓకే, కొంచెం అత్తగారు బాధలో చంపారు. రైట్ రైట్ చంపారు. కొంచెం అంటే
రైట్ రైట్ ఓకే 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 రైట్ ఎంతమ్మా ఏజ్ ఇప్పుడు మీకు ఎప్పుడైంది మ్యారేజ్ మీకు 15 రైట్ రైట్ ఏం పర్లేదు మీకు మంచి జీవితం ఉంటుందమ్మా పడ్డవాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళు కాదని ఒక మంచి అమ్మ లేదు మీకు మీరు మంచి అమ్మగా మీ పిల్లలకు ఉండొచ్చు మీరు దాన్ని భర్తీ చేసుకోవచ్చు మనం చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు రైట్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే ఓకే కాకపోతే ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని మానేసి ఇక్కడ మ్యారేజ్ కాలేదు తమ్ముడు ఉన్నాడు ఫుట్మదర్కి ఉన్నాడు ఎవరు ఉన్నాడు ఓకే ఓకే పని చేయండి అమ్మా ఇది పర్సనల్ మ్యాటర్ కదా మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఆ నంబర్ ఫోన్ చేయండి అమ్మా ఒక అరగంట తర్వాత గంట తర్వాత మీరేంటంటే ఇది పర్సనల్ మ్యాటర్ కదా ఇది మీకు కొంచెం డీటెయిల్ గా చెప్పాలి కాబట్టి మీరు ఆఫ్టర్ 3 మా దగ్గర రెగ్యులర్ డైరెక్ట్ గా వచ్చినా పర్లేదు లేదుకుంటే ఆ నంబర్ ఫోన్ చేయండి అక్కడ స్క్రీన్ మీద నంబర్ కి 9446627004 ఓకేమ్మా గాయత్రి రైట్ ఓకే హావ్ ఎ నైస్ డే ఈ నెంబర్ కాదమ్మా 9446 అని ఉంది కదా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కదా మొబైల్ నెంబర్ కాల్ చేయండి రైట్ రైట్ ఓకే ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్పెక్టేషన్ అయింది జరగకపోతే డిప్రెషన్ వస్తుంది ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని అవ్వకపోయినా డబ్బు సంపాదించి అవ్వలేమైనా లవ్లో పడి లవ్ని సక్సెస్ కాలకపోయినా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఎక్స్పెక్ట్ చేసింది రానప్పుడు డిప్రెషన్ వస్తుంది దాని ఏమంటామంటే రిగ్రెషన్ థెరపీ అంటాం రిగ్రెషన్ థెరపీ అంటే చిన్నప్పుడు పడ్డ బీజాల కారణంగా ఇప్పుడు మనం అనుభవిస్తుంటే ఒక డిప్రెషన్ యాంగ్జైటీ భయం అవన్నీ వస్తాయి దట్ ఈస్ నథింగ్ బట్ అగ్రెషన్ థెరపీ వెళ్తాం ఇప్లాన్స్ లో తీసుకెళ్ళి ఇప్లాన్స్ లో తీసుకెళ్ళి వెనక్కి తీసుకెళ్ళిపోతాం జీవితానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ వయసులో అక్కడ ఏవో చెత్త ఉంటుంది ఆ చెత్తను క్లీన్ చేసి క్షమించినట్టు చేసి మళ్ళీ అక్కడ తీసుకొస్తాం ఆ ఆర్జిన్ వల్ల ఇప్పుడు ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోతుంది రైట్ హలో హలో నమస్తే జగదీష్ గారు డాక్టర్ గారితో మాట్లాడండి నమస్తే చెప్పండి జగదీష్ గారు చెప్పండి సార్ ఓకే ఓ రైట్ రైట్ నైస్ చెప్పండి అంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ గాయత్రి అనే అమ్మాయి ఓకే ఓకే ఫ్రెండ్స్ మాట్లాడేవాళ్ళం ఏమిటో ఇప్పుడు కలలేదు కానీ ఉంటుందండి ఉంటుందండి ఎందుకంటే రోజు డ్రింక్ చేసి వాడు డ్రింక్ చేయకపోతే విత్డ్రాల్ సింటమ్స్ వచ్చినట్టే మన రెగ్యులర్ గా టచ్ లో ఒక హలో మీరు పెట్టేస్తారు నేను చెప్తాను ఓకే రోజు టచ్ లో ఉండే వ్యక్తి టచ్ లో లేకపోతే ఆటోమేటిక్ గా తెలియకుండా రెగ్యులర్ గా ఒక టచ్ లో కొన్ని కెమికల్స్ వస్తాయి ఆ వ్యక్తి దూరం అయినప్పుడు ఆ కెమికల్స్ ఎప్పుడైతే బాడీలో తగ్గిపోయినాయో విత్డ్రాల్ సింటమ్స్ వస్తాయి సో కైనా చేసేవాడు కైనా అయిపోయినా డింక్ చేసేవాడు డింక్ చేయపోయినా ఒక స్నేహితుడు రెగ్యులర్ గా కలిసి వాడు ఆగిపోయినా ఒక ఒక లవర్ తోటి ఎక్కువ రోజులు ఉన్నప్పుడు లేడీస్ కి ఇష్టతోనే వస్తుంది జెంట్స్ కి టెస్ట్ వస్తుంది కెమికల్స్ కలవడం ఆగిపోయినప్పుడు రావుగా దానికి అడిక్షన్ అనమాట ఆ కెమికల్స్ కి అడిక్షన్ రామ్ గోపాల్ వారు ఉన్న పచ్చపోయిన కేటగిరీ చూస్తుంటారు కిడ్నీస్ మీద ఎడ్రినల్ గ్లాండ్స్ నుంచి ఎడ్రినల్ బ్లడ్ లోకి వస్తుంది ఇట్స్ ఎడ్రినల్ ఫ్లో అది వచ్చినప్పుడల్లా బాడీలో టెన్షన్ వస్తుంది ఆ టెన్షన్ అనేది మజా మందు కంటే ఎక్కువ మజా ఆర్ఆర్ సినిమా కానీ క్రైమ్ కానీ అది ఒకసారి అడిక్ట్ అయినాను ఆర్ఆర్ సినిమాలు అంటే భయపడుతూ ఉంటారు చూస్తూ ఉంటారు ఎంత భయపడితే అంత ఎడ్డిన బెడ్లోకి వెళ్తుంది ఎంత వెళ్తే అంత టెన్షన్ వస్తుంది ఆ టెన్షన్ త్రిల్లింది వీళ్ళకి మజా ఒకసారి అది పోయిందనుకోండి మళ్ళీ తిరిగి అది కావాలి కావాలి కావాలండి స్టిమ్యులేషన్ అనమాట లవ్ కావచ్చు డ్రింక్ కావచ్చు గుట్కా కావచ్చు పాన్పరక్ కావచ్చు
ఎవ్రీథింగ్ ఈజ్ ఏ ఒక కెమిస్ట్రీ, బాడీలో కెమిస్ట్రీ అది. అంటే ఇటువంటివన్నీ నేను ఆర్టికల్స్ రాస్తుంటాను వే టు ఏపీ డాట్ కామ్ WAY 2 అంటే న్యూమరికల్ 2 రాయాలి, 2 రాయాలి. ఏపీ డాట్ కామ్ లో నా తెలుగు ఆర్టికల్స్ అన్ని తెలుగులో ఉంటాయి. ప్రేమకి ఇష్టానికి తేడేంటి, ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే అక్కడ హెల్త్ కాలేజ్ క్లిక్ చేసిన వెంటనే రెండు చోట్ల నా ఫోటోలు అంటే అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఒక ఫామ్ వస్తుంది, దాన్ని ఫిల్అప్ చేసేస్తే నాకు ఈమెయిల్ వస్తుంది. అదో పద్ధతి. రెండో పద్ధతి, నేను రాసిన ఆర్టికల్స్ అన్ని దాంట్లో వస్తాయి. సెల్ ఫోన్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ వెబ్సైట్ లో వారానికి 2 సార్లు మారుతాయి నేను రాస్తాను. ప్రేమకి ఇష్టానికి తేడా ఏంటి, అదో రాశాను. ఇప్పుడు రాడీగా ఉంటే తెలుగులోనే ఉంటాయి. అండ్ ఆల్సో సెల్ ఫోన్ వాడడం వల్ల ప్రాబ్లం ఏంటి, పిల్లల్ని ఎలా పెంచాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, మొత్తం ఒక 8-9 ఆర్టికల్స్ క్లిక్ చేసుకుంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ మరొకటి ఉంటే హెల్త్ అనేది క్లిక్ చేస్తే నా ఫోటోలు వస్తే అక్కడ క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తే నాకు ఈమెయిల్ వస్తుంది. మర్చిపోకండి వే టు ఏపీ డాట్ కామ్ WAY 2 అంటే నెంబర్ 2 న్యూమరికల్ 2 ap.com. ఎప్పుడు కూడా అదే వెబ్సైట్ వర్క్ చేయండి. ఇది వైజాగ్లో ఒక ఔత్సాహిక వెబ్ డిజైనర్, అదే అమెరికాలో అంటే కోట్లు సంపాదించగలతోటి ఇండియాలో ఉండి కూడా, ఆంధ్రాలో ఉండి కూడా, వైజాగ్లో ఉండి కూడా సరైన ప్రోత్సాహం లేక చాలా మంది వెబ్ డిజైనర్స్ ఉండిపోయారు. సో ఇట్స్ ఎ బిగ్గెస్ట్ పోర్టల్ ఫ్యూచర్గా అవుతుంది. మన శ్రీనివాస్ అని సాయి సొల్యూషన్స్ అని అతను తయారు చేస్తుంది అది. ఫ్యూచర్లో ఇటువంటి ఉంటేనే మన యూత్ బాగా పైకి వస్తారు. సాయి సొల్యూషన్ శ్రీనివాస్ కారణంగా మంచి యూత్ పైకి వస్తారు. రైట్, ఓకే సార్. మరిన్ని డీటెయిల్స్ అలాగే మీరు చెప్పిన ప్రతి కాలర్ ప్రాబ్లమ్ కి కూడా సొల్యూషన్ తెలియజేస్తాను. రైట్, అలా చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఓకే. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27004. 28 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ హిప్నో సైకోథెరపిస్ట్ క్రాంతికార్ గారిచే నడపబడుచున్న సంస్థ హిప్నో హెల్త్ క్లబ్ నత్తి డిప్రెషన్, నరాల బలహీనత, భయం, గుండెదడ, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, ఆత్మవిశ్వాసం లోపించటం, ప్రేమ వైఫల్యం, మద్యం, సిగరెట్లు, పాన్పర, ఖైనీలకు బానిస కావడం వంటి అనేక సమస్యలకు హిప్నో సైకోథెరపీ ద్వారా పరిష్కారం. మీకు సమస్యలున్నా సక్సెస్ కావాలన్నా సంప్రదించండి. సైకాలజీ సిడీలు, పుస్తకాలు, హెర్బల్స్ కూడా లభించును. సంప్రదించండి హిప్నో హెల్త్ క్లబ్, నియర్ అల్లూరి సీతారామరాజు స్టాట్యూ, సీతమ్మధారి జంక్షన్, విశాఖపట్నం. ఫోన్ 9466-27006. వెల్కమ్ బ్యాక్. మరి మీరు కూడా లైవ్ షోకి కాల్ చేసి మరి మీకున్న ఎటువంటి మానసిక సమస్యకైనా పరిష్కారాన్ని డాక్టర్ శ్రీ క్రాంతికార్ గారిని లైవ్ షోలో అడిగి తెలుసుకోవచ్చు. అలాగే లైన్ కలవని వాళ్ళు మరి డైరెక్ట్ గా కన్సల్ట్ అయ్యి మరి కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్ కూడా తెలియజేయచ్చు. మరి కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకోండి, 9446-27004 నెంబర్కి కాల్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు. అవి సార్, అలాగే లవ్ సైకాలజీ గురించి కూడా చెప్తున్నారు, అలాగే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ఇప్పుడు లవ్ అనేది చాలా అవసరం జీవితానికి. లవ్వే ప్రపంచం కాదు. నేను చెప్పేది మామూలు అమ్మ నాన్న అక్క చెల్లెలు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో లవ్ వేరు, రొమాంటిక్ లవ్ వేరు. రొమాంటిక్ లవ్ లో కెమిస్ట్రీ మ్యాచ్ అవ్వాలి. ఆ కెమికల్స్ వచ్చిన వెంటనే ప్రేమ గుడ్డు తింటారు కదా, ఆ ఒక పెద్ద పొర వచ్చేస్తుంది అనమాట. ప్రేమించుకున్నప్పుడు ఏం చేసినా సరే అన్ని నచ్చేస్తాయి. పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ అవుతాయి, అన్ని వచ్చేస్తాయి, అన్ని ఫీలింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, కాలం సభ లేకపోతే మరి చిన్న స్టోరీ. రైట్, ఒక అమ్మాయికి మైగ్రేన్ అటాక్, ఎక్కువ ప్రయత్నం మైగ్రేన్ అటాక్ కంటిన్యూస్ గా డాక్టర్ దగ్గర తీసుకెళ్తా ఉంటారు. డాక్టర్లు MRI సిటీ స్కాన్ అని చాలా తీశారు. ఆ కాలేజీ మానిపించారు, ఎండ తగిలితే ఇవాడికి తొందరకు వస్తుంది కాబట్టి. మన పైన నైట్కి వెళ్ళి డిసెంబర్లో పైకి వెళ్ళి అటు ఇటు వాకింగ్ చేస్తుంది. ఒక అబ్బాయి డాబా మీదకి వచ్చినప్పుడు డెఫినెట్ గా పక్కనే ఒక అబ్బాయి కూడా వస్తాడు. పంచదార దగ్గర చేమ వస్తుంది, పక్కన కూడా ఒక రేసు గురు సురేష్ అనే రేసు గురు ఎక్కాడు. ఏమైనా రోజు అవుతుంది కాబట్టి 4 రోజుల తర్వాత గమనించి ఎక్కాడు. ఇటు నుంచి నవ్వాడు, ఏమైనా కొత్తగా భయం నవ్వలేదు, అమ్మానే నవ్వాడు.
ఈ అమ్మాయి అనడం నవ్వింది, రెండోసారి నవ్వాడు, పుణ్యం నవ్వింది, నవ్వుకు నవ్వు సమాధానం అయిపోయింది. ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఇచ్చుకున్నాడు, ఇటు నుంచి మిసిడ్ కాదు అటు నుంచి కిసిడ్ కాదు. ఏంటి మా అమ్మాయి ఈ మధ్య హాస్పిటల్కి తీసుకెళ్ళమని అంటాం లేదండి, తలనొప్పి అంటాం లేదండి, ఏదో తేడా కనిపిస్తుంది అనుకోండి. స్లోగా ఫిబ్రవరి నుంచి కృష్ణా కాలేజీలో కరస్పాండెంట్ క్లాసులకు సండే సండే వెళ్తాను, అంతకంటే బాధ్యం వెళ్ళి వెళ్ళి అన్నారు, వెళ్ళి బయలుపెట్టారు. మే నెలలో ఎక్స్ట్రా క్లాసులు ఉన్నాయని అంది. కొంచెం గంటకే వామిటింగ్ సెన్స్, తలనొప్పి వచ్చి అటువంటిది మే నెలలో పొద్దున్న వెళ్ళిపోయిన సాయంకాలం వరకు రావడం లేదు. నన్ను దాన్ని ఇచ్చా తీసుకుంటుంది అనుకుంటున్నారు. ఎప్పుడైతే లవ్లో పడిందో ఎండార్ఫిన్స్ అనే పెయిన్ కిల్లర్స్ రిలీజ్ అవుతాయి, పెయిన్ పూర్తిగా తగ్గిపోయింది. చచ్చిపోయి అంత పెయిన్ నుంచి స్కానింగ్లు ఎంఆర్ఐ లక్ష లక్షలు ఖర్చు పెట్టాడు, కానీ వీళ్ళు వెళ్ళేది ప్రైవేట్ క్లాసులు కాదు అనే విషయం ఇంట్లో తెలిసిపోయింది, లీక్ అయిపోయింది. పెళ్లి చేద్దారా అంటే వేరే వేరే క్యాస్ట్, ఫోన్ వద్దండవా అంటే లేచిపోతే ఎంత బాగుంటుంది అంటారు అని భయం. ఫైనల్ అలాగే ఇంకా మాఘమాసంలో పెళ్లి చేస్తామని డిసైడ్ అయ్యారు. వెంటనే డ్యూట్ వేసుకున్నారు రామకృష్ణ పిచ్చిలో, మాఘమాసం ఎప్పుడు వస్తుందని. మాఘమాసం అంటే శ్రావణ మాసం అనుకున్నారు. అరే బాబు వీళ్ళు ఇంకా కంగారు పోటీ పెట్టున్నారు, చచ్చినట్టుగా చేద్దాం. చూడండి ఆ లెవెల్లో పడినప్పుడు ఇక్కడ నుండి మీరు నవ్వారనుకోండి, ఏ ఆడపిల్ల నవ్వకూడదు, చుమ్మి కింద జారింది అనుకోండి, ఏ నా దగ్గర కదా నీ ఆటలో మీ అత్తగారు వచ్చాక చూడండి, అత్తగారు అప్పుడు బోధంలో చూపించబడదు. ఇక్కడ నవ్వింది అనుకోండి అమ్మాయి, ఏమన్నా రామకృష్ణ పిచ్చిన ఎదురు కూర్చున్నాడు, నవ్వుతేమో చాలా జల్లు అన్నాడు. ఎలా ఉంటుంది ఒళ్ళు జల్లు ఉంటుందా లేదా? ఎవరైనా లవర్స్ పప్పన్న నన్ను చూసారు మీరు, కోక్కున్న పదార్థం తినమని బ్రెయిన్ చెప్తుంది, అది కెమికల్స్. అది కోక్కున్న చాక్లెట్ కావచ్చు, కోక్కున్న ఐస్ క్రీమ్ కావచ్చు, కోక్కున్న సెవెనప్ పెప్సీ కోకో కోలా కావచ్చు, పిజ్జాలు తింటారు, నూడిల్స్ తింటారు, అది కెమిస్ట్రీ. అది ఆకలి చంపేసే కెమికల్స్, హంగర్ సప్రెసర్స్ అంటారు. ఆ కెమికల్స్ తెలియదు, ఆకలి చచ్చిపోతుంది వాళ్ళకి. ఒళ్ళంతా గల్ల తేలినట్టు ఆ ఫీలింగ్ క్రియేట్ చేసే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అంతేత వీళ్ళకి ప్రపంచంతో డిటాచ్మెంట్, వాళ్ళతో అటాచ్మెంట్ వస్తుంది, నొప్పులు వచ్చింది. సో ఫైనల్గా ఇంకేం చేయాలో తెలియక పెళ్లి చేస్తారండి, శ్రావణ మాసంలో ఎప్పుడో చేస్తారు. అక్కడి నుంచి ఆ వేళ్ళు అయింది, డిసెంబర్ మరలా వచ్చింది. సాయంకాలం 5 గంటలకి అలా డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటల్ స్టోర్ అది, అలాగే కూరగాయలు కొనుక్కుని వద్దాం రండి అంది. ఏంటి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే అన్నాడు, 5 గంటలు డిసెంబర్లో మీరు మరేను ఇప్పుడు ఏంటి ఏంటంటే అంది. నవ్విందండి, పెళ్ళాక నవ్వకూడదు అని తెలియదు కదా, ఏంటి మాట్లాడి పల్లెకి వెళ్తా అన్నాడు. ఎండార్ఫిన్స్ ఓపెన్ చేసింది కదా కూడా, ఇప్పుడు ఎండార్ఫిన్స్ క్లోజ్ చేస్తుందండి. స్లోగా జనవరి కల్లా కొంచెం కొంచెం తలనొప్పి వస్తుంది, ఫిబ్రవరి పూర్తిగా తలనొప్పి వచ్చింది. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం, ఎవరు గుమ్మాలి డాక్టర్ గుమ్మాలి. ఇప్పుడు ఎవరు అంతకుముందు వాషింగ్ పౌడర్ నిర్మా నాన్న, ఇప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా ఎవరు మొగుడు. వీడికి తాడులో బంగారం లేదు, లవ్ చేయడం ఉండవచ్చు. ఇటు సంపాదన ఎక్కడిది, నెలకు 10,000 డాక్టర్లకే బిల్లులు పోయాడు అంటే. భార్య భర్త ప్రేమగా ఉంటే అక్కడ తలనొప్పి కానీ ఒళ్ళనొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ రావు, వచ్చినా తరగతాడు. ఏ కుటుంబంలో అయితే గొడవలు జరుగుతున్నాయి, ఆ కుటుంబంలో కడుపు నొప్పి, నడు నొప్పి, తలనొప్పి, ఒళ్ళనొప్పులు, కాళ్ళ నొప్పి, అన్ని జబ్బులు వచ్చేస్తాయి. అది మామూలు లవ్ గురించి, ఇందాక చెప్పింది రొమాంటిక్ లవ్ గురించి. ఏ లవ్లో అయినా సరే కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి, ఆ కెమికల్స్ ని పాజిటివ్ ఉపయోగించుకుంటే లైఫ్ బాగుంటుంది. కాలమ్మ ఫీల్ ఇచ్చేసద్దు, ఫీల్ అవుతారు. మరి స్టోరీ కూడా చక్కగా ఉన్నట్లున్నారు, అందుకే మనకు కూడా గ్యాప్ ఇచ్చారు. హలో 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 నమస్తే సార్, మీ పేరు? చెప్పండి. హలో, మీరు టీవీ నుంచి దూరం నడపండి. హలో హలో మహేష్ గారు, మరి మీకున్న ప్రాబ్లం చెప్పండి, అలాగే టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి సార్. చెప్పండి, మీ ఫ్రెండ్ లేడీస్ గా ఉంటాడు, రండి నో ప్రాబ్లం, రండి తీసుకురండి. ఒకసారి అడ్వాంటేజ్ అది చేయించిన తర్వాత బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఎండోక్రినాలజిస్ట్ చేత ఒకసారి హార్మోన్ టెస్ట్లు చేయించుకుని, హార్మోన్ టెస్ట్ లో ఏమీ లేదనుకుంటే అది బిహేవియర్ ప్రాబ్లం, ఐ కెన్ క్యూర్ ఇట్, నో ప్రాబ్లం, యూ విల్ బి ఆల్ చూడుకున్న లాగా అనిపిస్తుంది మీకు. అంతే కదా కాంచన గుర్తొస్తుందా మీకు, కాంచన కాంచన గుర్తొస్తుందా? రైట్ రైట్, అదే నా మాట వినిపించదు కానీ మీరు ఆ నంబర్ నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకురండి. ఓకే, మరి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి సార్. మహేష్ గారు మరి చెప్తున్న ప్రాబ్లమ్ కి అయితే సొల్యూషన్ ఉంది అని చెప్తున్నారు. కాంటాక్ట్ నెంబర్ ఏంటంటే 9246627004. వాళ్ళు హోమోసెక్సువల్ గా మారిపోతారు అనమాట, హోమోసెక్సువల్ గా. వెంటనే ట్రీట్మెంట్ ఇచ్చుకోకపోతే వాళ్ళు లేడీస్ ని ఆకర్షించరు, జెంట్ ని ఆకర్షిస్తారు.
జంటి పక్కన కూర్చుంటే ఏదో విధంగా టచ్ చేయాలని చూస్తారండి, ఏదో విధంగా టచ్ చేస్తారు కూడా. ఒక జనక మగాడు అమ్మాయిని ఏదో విధంగా టచ్ చేస్తాడని ట్రై చేసినట్టే జంటి వెళ్ళి జంటిని టచ్ చేస్తాడు. అవును. హలో, చెప్పండి నాగేష్ గారు. నమస్కారం, చెప్పండి నాగేష్ గారు. ఎన్నాళ్ళ నుంచి అండి ఈ మధ్య అండి? చాలా కాలం నుంచి ఎలాగో ఉందా మీకు? ఇప్పుడు ఎంత అండి మీ కేసు? 46. అంటే మీకు స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అనే అలవాట్లు ఉన్నాయి? గుట్కాలు, ఆయిల్ ఫుడ్స్ కానీ, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, గుట్కా కానీ ఇటువంటి ఏమైనా అలవాట్లు ఉన్నాయండి? వేపుళ్ళు ఎక్కువ తింటారు మీరు? వేపుళ్ళు అంటే ఫ్రైడ్, ఫ్రై చేసినవి ఎక్కువ తింటారా? ఒకసారి మీరు వస్తే అండి, ప్రాబ్లం ఏం ప్రాబ్లం అండి, వచ్చే నెల కల్లా మీరు హ్యాపీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, మంచి దూకుడుతోటి ముందుకెళ్ళినట్టు చేస్తాను, పెద్ద విశేషం ఏం కాదు అది. మీరు అలాగే యాక్టివ్గా ఉండడం వల్ల మీరు 100 బిజినెస్లు చేయగలుగుతారు, ఎక్కువ మీరు దేంట్లో ఉన్నారో దాంట్లో కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు, రైట్? సో యువర్ మూడ్ ఇట్స్ నథింగ్ బట్ మనీ కదండి, మూడ్ ఉంటే మనీ వస్తుంది. ఓకే, మీకు ఎప్పుడు చాలా సార్లు మీకు చెప్పాను, గుర్తు తెచ్చుకోండి, ఎటువంటి ఫుడ్ ఒకసారి, ఎటువంటి ఫుడ్ అటువంటి హెడ్. సో రాజసిక్, తామసిక్, సాత్విక్ అని మూడు రకాలు ఉంటాయి. అది తామసిక్ అంటే ప్రెజర్డ్ ఫుడ్, రాజసిక్ అంటే కక్క ముక్కలు మంచి రెచ్చగొట్టేవి, సాత్విక్ అంటే మంచి ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అవి. అది సో ఆటోమేటిక్గా మనం తీసుకునే ఫుడ్ని బట్టి ఉంటుంది. సో వాటి మేము నగేష్ గారు లాంటి ప్రాబ్లమ్ డిప్రెషన్ వల్ల కూడా అవుతుంది. దాంట్లో డోపమైన్ సెరటిన్ అనే కెమికల్స్ ఉంటాయి, ఆ రెండు కెమికల్స్ తగ్గిపోవడం వల్ల దిగులుగా ఉంటుంది, డల్లగా ఉంటుంది, ఎవరు మాట్లాడుకున్న ఆగుంచి మాట్లాడుకున్నట్టు ఉంటుంది, ఏమి చేయాలనిపించదు, నిద్రపోవాలనిపిస్తుంది, నిద్ర పట్టినా పట్టపని ఒళ్ళంతా ఏదో అలుసిపోయిన ఫీలింగ్, పని చేసినా చేయపని సరే. సో దట్ ఈస్ ఆల్ ఫ్యాక్టర్స్ అన్నమాట, రైట్? హలో, హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, 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 హలో. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ పెంచుతున్నారండి, దయచేసి టీవీ దూరంగా రండి. మీకు ఎటువంటి సమస్య చెప్తున్నారు, మరి సమస్య అనేది మాకు క్లియర్ గా అర్థం అవ్వాలి, అలాగే మీకు ఇచ్చే సొల్యూషన్ కూడా మీరు వినాలి కాబట్టి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డయల్ చేయండి. ఈ డాక్యుమెంట్ సరిగ్గా కూడా ఫుడ్ ని పట్టి ఉంటుంది. హలో, హలో, ఫుడ్ని బట్టి ఉంటుంది. చూడండి, మీకు డిప్రెషన్ తోటి ఉన్న వాళ్ళు స్టార్చ్ రిచ్ ఫుడ్ పదే పదే తినాలనుకుంటారు, పిండి పదార్థం. ఆకలి వేసినప్పుడు తినడానికి, డిప్రెషన్ స్ట్రెస్ ఉన్నప్పుడు తినడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అందుకో సిటీలో ఒబేసిటీ ఎక్కువ, స్ట్రెస్. హలో, 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 రైట్. ఏమైనా సరే మీరు దూరంగా వెళ్ళండి, సెల్లారు గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే అక్కడ ఉండి మాట్లాడకుండా మెట్లెక్కి పైకి రండి. వీలైనంత వరకు సెల్ ఫోను మాట్లాడే వాళ్ళు కిటికీ దగ్గరకు వచ్చి మాట్లాడితే కొంచెం సిగ్నల్స్ బాగుంటాయి అనుకుంటున్నాను, మరి అంటే టెక్నికల్ నాలెడ్జ్ నాకు లేదు. హలో, 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 నమస్తే అండి, పేరు చెప్పండి. హలో మేడం, మీరు కూడా సిగ్నల్ బ్రేక్ అవుతూ వస్తుంది, కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది, చూడరా? ఓకే, ఓకే, చెప్పండి అమ్మా, ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు నాదొక సీడీ ఉందమ్మా, చెప్పండి, చెప్పండి. ఓకే, ఒక విషయం మర్చిపోకండమ్మా, ఈ బాధ ఉంది ఉంది ఉందని మీరు ఇంట్లో కూర్చుంటే కెరీర్ లో వెళ్ళపడిపోతారు. బీటెక్ వాళ్ళకి 25 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చి ఉద్యోగం నిజమైన కాదు, 30 క్రాస్ అయితే అసలు మనకి సరైన జాబ్ సేరావు, 30 లోపల మనం సెటిల్ అయిపోవాలి. కాబట్టి మీరు 1 వీక్ లో నెక్స్ట్ ఇంటర్వ్యూ దేనికైనా సరే క్లిక్ అవుతారమ్మా. ఈసారి ఫేస్ ఇంటర్వ్యూ అనే సీడీ కూడా ఉంది, విత్ఇన్ 1 వీక్ 10 డేస్ లో రోజు మీకు మైక్ పట్ల ఫియర్ పోతుంది, గ్రూప్ పట్ల జీడీ అంటాం, గ్రూప్ డిస్కషన్, వీటిలన్నిటి పట్ల ఫియర్ పోతుంది. కొన్ని వేల మందికి ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు మా క్లినిక్కి వచ్చారమ్మా, నో ప్రాబ్లం. దానికి సండే సండే సాటర్డే సాటర్డే మంచి క్లాసులు కొట్టింటారండి అమ్మా మీరు.
రైట్ ఓకే ఓకే ఇది 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 కామన్ అది సాఫ్ట్ స్కిల్స్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే భావ వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ ఫిల్టర్ భయం సరైన భావం ఇంట్లో ఎన్నో డాన్సులు చేద్దాం స్వాతిలాగా నాకు లాగా అప్పుడే ఇమిటేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ చేస్తారు బట్ ఇక్కడికి వచ్చి ఏమనండి దట్ ఇస్ అ ఫిల్టర్ ఫియర్ అనేది ఒక ఫిల్టర్ అది మనం దాన్ని ఏమంటాం సెల్ఫ్ కాన్షియస్నెస్ అంటాం స్వీయ చేతన సంబడి సబ్జర్వ్ మీ విజిలెన్స్ అనమాట విజిలెన్స్ నిఘా అది ఓకే అవన్నీ సైకలాజికల్ సంబంధించిన డెఫినెట్ గా మీ ప్రాబ్లం తగ్గుతుందమ్మా మీరు వచ్చేస్తే 1 week 10 days లో యూల్ బి ఆల్ రైట్ రైట్ అలాగే ఇలాంటి చిన్నప్పటి నుండి అలవాటు చేసుకోవాలి అంటారు నా గుర్తు మాట్లాడే డిబేటర్ ఎలక్యూషన్స్ లాంటివి ఒక విషయం అండి ఏ గుడ్డు పక్షి ఆ పలుకు పడుతుందని ఎప్పుడు అంటున్నారు కదా అంటే దీనికి అర్థం ఏంటంటే ఇట్స్ బిహేవియర్ ప్యాటర్న్ అని సో మనకు కావాలని అనుకున్నప్పుడు దానికి ఎక్స్పోజ్ అవ్వాలి దేనికి ఎక్స్పోజ్ అవుతే అది మనకు వస్తుంది మీడియాకి ఎక్స్పోజ్ అయితే మీడియా పట్టిన ఆలోచన అవుతుంది మైకే ఎక్స్పోజ్ అయితే నయాగర జలపాతంలాగా ఉపన్యాసాలు వస్తాయి మాటలు వచ్చేస్తాయి మాటల తోటాలు మాటలే నోట్లు మోట్లు మాటే మంత్రం ఇవన్నీ వస్తాయి రైట్ హలో 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 నమస్తే అండి మీ పేరు నమస్తే చెప్పమ్మా అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమో ఆఫీస్ లోనే ఆఫీస్ లో ప్రాబ్లమ్స్ బయట ఆలోచించేదాన్ని క్యారింగ్ అంటారు మనతో పాటు ఆ సమస్యలు కూడా తెచ్చుకుంటారు దీనికి ప్రాపర్ టైం మేనేజ్మెంట్ ప్రాపర్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వల్ల ఒకటే స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ ఆయన గానా పాటిస్తే ఆటోమేటిక్ గా దాని నుంచి బయటపడడం ఈజీ అమ్మా స్ట్రెస్ మేనేజ్మెంట్ సీడీ తెప్పించుకోండి ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే కుటుంబం ఎంత అవసరం వృత్తి అవసరమే వృత్తి ఎంత అవసరం కుటుంబం కూడా అంత అవసరమే దేని ప్రాధాన్యత దానికి ఇచ్చేటట్టుగా వీలైనంత వరకు ఏ విధంగా ఆప్టిమిజం గా మన లెవెల్స్ పెరుగుతాయో ఆ విధంగా ఉంటూనే ఆయనకి తెలిసేమా ఏ కాల్స్ మనం కట్ చేసుకోవచ్చు ఏ కాల్స్ వద్దనేది రైట్ అలాగే ఈ టైంలోనే ఫోన్ వచ్చేదానని ఆయన ఒక 1 hour 2 hours ఒక పెట్టుకుంటే టైము ఆ టైం తప్పించి వచ్చే కాల్స్ నేను అటెంప్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ లో కానీ సైలెంట్ మోడ్ లో కానీ పెట్టుకోవచ్చు రెండోది మీరు వేపుళ్ళు బంగాళాదుంప వేపుళ్ళు ఇటువంటి వేపుళ్ళు వద్దమ్మా ఇంట్లో నాన్ వెజ్లు కానీ అటువంటి స్పైసీ ఫుడ్స్ కానీ ఎక్కువ పికిల్స్ కానీ ఇటువంటి దూరంగా పెట్టండి అవన్నీ కూడా స్ట్రెస్ ఇది రోజు 2 క్యారెట్లు తినమనండి అమ్మా ఫ్రూట్స్ జ్యూసెస్ ఇవ్వండి ఫ్రూట్స్ తినమనండి ఆకలేసినప్పుడు ఏ స్టార్చ్ ఫుడ్ వద్దు అంటే పిండి పదార్థాలు ఆకలేసినప్పుడు క్యారెట్ తినమనండి జాంకాయ తినమండి బొప్పాయి తినమనండి లేదు చాలా మంది ఆకలేసినప్పుడు బురద అంటారు అటువంటి కాకుండా వేపలు స్ట్రెస్ వల్ల వేపలు తినాలనిపిస్తుంది దానివల్ల స్ట్రెస్ ఇంకా పెరుగుతుంది రాత్రి హాయిగా కంఫర్ట్గా నిద్ర పట్టాలంటే హాయిగా ప్రశాంతంగా ఉండే కూరగాయలు ఆకుకూరలు ఫ్రూట్స్ తినాలి వీళ్ళంతా 2 క్యారెట్లు కంపల్సరీ లేదు ఇక్కడ హార్ట్ ప్రాబ్లమ్ ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే బీటా క్యారెట్ అనే అది క్యారెట్లో ఉంటుంది సో కాస్ట్లీ యాపిల్స్ ఏం తినక్కర్లేదు బొప్పాయిలు తినండి సరిపోతుంది సో ప్రాణమా చేసుకోమనండి మెడిటేషన్ చేసుకోమండి టీవీ ఎక్కువ చూడొద్దండి మంచి మంచి మ్యూజిక్ వినొచ్చు ఇద్దరు కలిపి మొగుడు పిల్లలు అందరు కలిపి ప్రేమగా ఆత్మీయంగా ఒకరి వల్ల ఒకరు పడుకుని అరకాలు తీసుకుని మసాజ్ చేయండి అమ్మా ఒక్క 5 minutes మీరు అరకాలు మసాజ్ చేసినట్టు ఆక్యుప్రెషర్ పాయింట్స్ అంటారు మీ ఒళ్ళో పడుకోబెట్టుకోవడం కానీ ఆయన వల్ల మీరు పడుకోవడం కానీ అరచేత ఒక్క 2-3 రోజులు చేయండి 4వ రోజు ఉదయం వచ్చేటప్పటికి హాయిగా స్వీట్గా నిద్రలేస్తారు లేదనుకుంటే లేవడం లేవడం మొక్కలో అప్పుడే తెల్లారింద భగవంతుడా పగలంటే భయంతో లేస్తారు దేంటే భయం రైట్ మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే మా దగ్గర కొన్ని హెర్బల్స్ ఉంటామా అశ్వగంధ లాంటివి మా దగ్గర 500 రకాల సీడీలు ఉంటామా అవన్నీ నా గొంతుతో నా వాయిస్ తోటి ఉంటాయి స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద అలాగే అశ్వగంధ అనే హెర్బల్స్ ఉంటాయి అవి 60 క్యాప్సిల్స్ 95 రూపాయలు 100 రూపాయలు ఉంటుందమ్మా అవి కూడా తీసుకుని వాడచ్చు స్ట్రెస్ తగ్గడానికి రైట్ అలాగే సివియర్ స్ట్రెస్ సూపర్ రిలాక్సేషన్ అని సీడీ ఉంది ఈ బుక్ కూడా ఉంది నేను రాసిందే
అలాగే అలాగో అనే బుక్ ఉంది, అది చాలా ఇంపార్టెంట్ ఫర్ మీ హస్బెండ్ కి, అది అవి అవి చదవండి. రైట్, నమస్తే. అంటే మీకు సంబంధించిన అన్ని రకాల సిడీస్ అలాగే హెర్బల్స్ అన్ని ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ గా విజిట్ అయినట్లయితే మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. మరి అడ్రస్ వచ్చి సీతం ధర అల్లూరు సీతర్ అందరూ స్టాట్యూ దగ్గరలో. మరి కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకోండి, మీరు వెళ్లే ముందు కాల్ చేసి వెళ్ళచ్చు. మరి 924-6-27-004. సార్ హలో. హలో నమస్తే అండి, మీ పేరు? ఓకే, తర్వాత మేము మీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, డాడీ మళ్ళీ ఇంప్రూవ్ అయిపోతుంది ఏదో అని చెప్పి మేము కాలేజ్ పంపించిన తర్వాత మా బాబు ఏం చేశారంటే తను ఫస్ట్ ఉండే వారు కాస్త ఇప్పుడు చెప్పేది కొంత రోజులు దూరం ఎక్కట్లేదు అనమాట. తర్వాత మా బాబు ఏం చేశారంటే నేను ఇప్పుడు బ్యాక్ అయిపోయాను, నాకంటే అర్థం ముందు అయిపోయాను, చిన్నప్పటి నుంచి ఫస్ట్ ఉన్నాను కదా ఇప్పుడు నేను బ్యాక్ అయిపోయాను అని ముట్టుకుంటే నాకు అంటే బాధేస్తుంది, నాకంటే ముందు నేను ఎప్పుడేమో ఎవరైతే ప్రాబ్లమ్ మీ వారికి వచ్చిందమ్మా. ఏమొచ్చింది ప్రాబ్లం మీ వారికి? మీ వారికి ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నారు కదా, ఏంటది? ఓకే ఓకే, అది దాని గురించి అంటారా? ఒకటండి, తప్పించి తిరిగివాడు ధన్యుడు సుమతి లాగా వీళ్ళు ఏంటంటే అనుకున్న పర్ఫార్మెన్స్ రానప్పుడు తెలియకుండానే నిందిస్తారనమాట, బ్లేమర్స్ అంటారు వాళ్ళు. బ్లేమర్స్ అంటే మీ వల్లనే ఎలాగైను మరోడు ఇలాగ. ఏం ప్రాబ్లం లేదమ్మా, మీ బాబు నార్మల్ వస్తుంది, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసింది కదా రేపు ఫిబ్రవరి 2nd నుంచి. మీ బాబుకి సండే రండి అమ్మా, సండే రండి, హ్యాపీగా రిలాక్స్ గా ఉంటుంది, నో ప్రాబ్లమ్. రండి అమ్మా, మీరు మీరు బాబుని మీ వారు మీరు కలిపి బాబుని తీసుకురండి, మీ బాబు ప్రాబ్లం తగ్గిపోతుంది, రేపు ఎగ్జామ్స్ బాగా రాసినట్టు చేస్తాను. రైట్, ఓకే అమ్మా, ఓకే, రైట్, ఓకే, నమస్తే. ఒకసారి అంటే వీళ్ళు ఏంటంటే స్కూళ్ళలో ఫస్ట్, అన్నిట్లోనూ ఫస్ట్, ఈ స్కూల్లో ఫస్ట్, ఈ స్కూల్లో ఫస్ట్, ఈ స్కూల్లో ఫస్ట్, ఈ స్కూల్లో ఫస్ట్ కలిస్తేనే నారాయణ చైతన్య, ఇక్కడ అందరూ ఒకే లెవెల్ కాబట్టి కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. వితౌట్ రీజన్ చేసేది కంపారిజన్, ఏ రీజన్ లేకుండా కూడా కాలం రేవు రావు కదా. ఓకే, వస్తుంది ఇప్పుడు కాలం. హలో, హలో, నమస్తే అండి, హలో, నమస్తే, చెప్పండి. ఏమంటారు? ఆవునింత రావడానికి కారణం ఒకటి, మీరు టీవీకి దూరంగా రండి. ఉంచారా ఆపులో? ఓకే ఓకే, ఇప్పుడు ఆవునింత రావడానికి ఆవునింతలు ఒళ్ళునొప్పి ఒకటి. రైట్ రైట్, మీరు పెట్టేసేయండి, మీరు టీవీలో చూడండి, నేను చెప్తాను. రైట్, బేసిక్గా ఆవులంతలు ఎత్తుకు వస్తే ఇన్సఫిషియంట్ ఆఫ్ ఆక్సిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ గో టు బుర్రా కేవ్స్, అక్కడ ఆవులంతలు వస్తాయి. లిఫ్ట్లో వెళ్ళినప్పుడు ఆవులంతలు వస్తాయి, ఎక్కడైనా సెల్లర్లోకి వెళ్ళినప్పుడు ఆవులంతలు వస్తాయి. ఎక్కడ తక్కువ ఆక్సిజన్ ఉందో అక్కడ ఆవులంతలు. రెండోది బాగా ఫుడ్, ఆయిల్ ఫుడ్, గీలి ఫుడ్ తీసుకున్నప్పుడు నిద్రకి యానింగ్స్ అంటే కదా, నిద్రకి చిహ్నంగా ఆవులంతలు. మూడోది డిజింటెస్టెడ్ అని వర్క్స్, పనిలో మీ పని దొంగలు అంటాం కదా, పని మీద ఇంట్రెస్ట్ లేకపోయినా సరే ఆవులంతలు వస్తాయి. నాలుగోది ఏంటంటే సరైన లక్ష్యం, లక్ష్య సిద్ధి అంటాం, ఆ లక్ష్యం లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు దేంట్లో ప్రాబ్లం ఉందో చూసుకోండి, ఎదుర్కొంటే నా దగ్గర అండి, వాషింగ్ పౌడర్ నిర్మా అంటాను. రైట్, ఓకే, ఏముంటుంది మెసేజ్? ఎప్పుడులాగే మీరు అందరూ బాగుండాలి, బాగుండడం కోసం నంబర్ ఆఫ్ ప్రోగ్రెస్ నేను ఫ్రీ ప్రోగ్రెస్ పెడుతున్నాను, దాన్ని ఉపయోగించుకుంటే లైఫ్లో ముందుకెళ్తారు, ఉపయోగించుకోకపోతే ఆ ఫ్రీ ప్రోగ్రామ్స్ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. సో మీరందరూ కూడా హ్యాపీగా ఉండడం కోసం ఈరోజు ఈవినింగ్ 4:00కి ఒక మంచి ఫ్రీ ప్రోగ్రామ్ పెడుతున్నాం. ఇప్పుడు మీరు ఏ టాపిక్ మీరు డిస్కస్ చేశారో
ఆ టాపిక్ అన్నింటి మీద మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో సినిమా లాగా మంచి సక్సెస్ ప్రోగ్రామ్ ఇవన్నీ కవర్ అవుతాయి మీకు. రైట్, యూ కమ్ బై 4 o'clock. వచ్చా రావాలనుకున్న వాళ్ళు అందరూ, అమ్మా నాన్నలు కానీ పిల్లలు కానీ ఎవరైతే ఉన్నారో, ఈ ఒళ్ళు నొప్పులు కూడా దానికి కారణం కూడా అక్కడ చెప్తాను నేను. యూ కమ్ బై 4 o'clock బిఫోర్ వాళ్ళు ఫోన్ చేసి ఎవరు ఎంతమంది వస్తున్నారు, కుటుంబంలో అందరూ వస్తున్నారా, ఫ్రెండ్స్ వస్తున్నారా, ఎవరు, ఎందుకంటే అది మీ సౌలభ్యం కొరకే చెప్తున్నారండి. ఎందుకంటే ఎంతమంది వస్తున్నారంటే దాన్ని బట్టి అరేంజ్మెంట్ కోసం మరి ముందుగా చెప్తున్నారు. మరి మీరు ఎవరైతే రాబోతున్నారో వాళ్ళ పేర్లు కూడా రిజిస్టర్ చేయించుకోండి. మరి రిజిస్టర్ చేయించుకోవాలనుకుంటున్నారు, అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా మరి అపాయింట్మెంట్ నెంబర్ కూడా ఉంది కదా కింద స్క్రీన్ పైన కనిపిస్తుంది, 9244662704 నెంబర్కి కాల్ చేసి మరి వెళ్ళబోయే వాళ్ళు రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఈ రోజు 4 గంటలకి మరి కరెక్ట్ గా ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. మరి ఈ ఫ్రీ ప్రోగ్రామ్ ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలని సార్ చెప్తున్నారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే ఎవ్రీ వీక్ మరి మీరు లైవ్ ప్రతిసారి మా ప్రేక్షకుల కోసం ఫ్రీ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నారు. మరి అది కూడా 3 అవర్స్ వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, అలాగే మా కాలర్స్ అందరికి చక్కటి సమాధానం. అనుభవం గల